తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్లపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 330 సెంటర్లను ప్రారంభించి 14,180 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్పై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోబమని హెచ్చరించారు. మానకొండూరు మండలంలోని వేగుర పల్లి, లక్ష్మీపూర్, ఊటూరు గ్రామాల్లో ధాన్యం ఎక్కువగా తడిసిపోయిందని, రైతులెవరూ అధైర్యపడవద్దని, వాటిని వెంటనే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణలకు క్యాడర్ లేదని, అసత్యపు ఆరోపణలు చేయడం వాలుకవ్వాలని సూచించారు. తడిసిన ధాన్యంతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జీవీ రామకృష్ణారావుతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నం గారు, రైతుల పక్షాన నిలబడండి, రైతులకు ఏం కావాలో తెలుసుకొని తప్పించి రైతులతో రాజకీయాలు చేయకండి చెప్పి నేను పొన్నం ప్రభాకర్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు భారతదేశంలోనే రైతులకు ఉన్నటువంటి గొప్ప గౌరవము తెలంగాణలో తప్పించి ఏ రాష్ట్రం లేదు. ఇవాళ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ తోటి రైతులకు బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంట పెరుగుదలలో సహకరించినటువంటి వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విషయం ఫస్ట్ గమనించండి. మీ రాష్ట్రంలో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పరిపాలించే రాష్ట్రంలో మీరు రోజు 7 గంటల కంటే ఒక్క నిమిషం కూడా కరెంట్ ఇస్తలేరు. ఇవాళ తెలంగాణలో వద్దనక కరెంట్ ఇస్తున్న సంగతి దయచేసి మీరు గమనించాలి. ఏ రాష్ట్రంలో కూడా రైతు బీమా, రైతు బంధు అనే విషయాలు లేవు. సమయానికి సబ్సిడీ ఇచ్చిన చరిత్ర లేదు దేశంలో. గతంలో మీరు 10 సంవత్సరాలు పరిపాలించదు, విత్తనాల దగ్గర కూడా మీరు రాజకీయాలు చేసేది.